말력 제이 어글라디. 비스콘탑 제이 어글라디. 제이 어글라디. 말아 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 ముఖ్యంగా ఈరోజు పలాసలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు చూస్తుంటే రాజకీయాల్లో ఉన్నందుకు చాలా సిగ్గు అనిపిస్తుంది. ఒక మంత్రి హోదాలో నక్కతోక తొక్కి రాజకీయాల్లోకి వచ్చినటువంటి సీదిరాపల్ రాజు ఈరోజు చేస్తున్నటువంటి అరాచకాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కడా లేదు. ఈరోజు మా నియోజకవర్గంలో కూడా వైసీపీ పార్టీ ఉంది. అలాగే ఈరోజు శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాద్ గారు మంత్రిగా ఉన్నారు. మరి గతంలో ధర్మాన కృష్ణదాస్ గారు మంత్రిగా చేసినటువంటి సందర్భం ఉంది. స్పీకర్గా తమ్మినేని సీతారాం గారు ఉన్నారు. ఇలాంటి వారందరూ కూడా ఉండి ఏ నియోజకవర్గంలో కూడా లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పలాసలో ఎందుకు ఉందో నాకైతే అర్థం కావట్లేదు. సీదిరప్పల్లో ఒకటి అర్థం చేసుకోవాలి, రాజకీయాల్లో ఏదో అవకాశం ఉంది కదా, అధికారం మదంతో మనం ఏదో పనిచేసి నాలుగు రోజులు ఈ అధికారాన్ని దుర్వినియోగం చేసి ఏదో ఇబ్బంది పెట్టేస్తే మనకి కాలమంతా ఇలాగే వెళ్తుందని ఆలోచించకూడదు. రేపు తెల్లవారు అధికారం పోతే, ఇదే పోలీసులు నీ చుట్టూ లేకపోతే నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? నువ్వు కనీసం పలాసలో తిరగగలిగే పరిస్థితి అనే ఉంటుందా? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు అధికారంలో ఒక కలెక్టర్ని అడ్డుపెట్టుకుని, ఒక ఎస్పీని అడ్డుపెట్టుకుని, ఈరోజు జిల్లా యంత్రాంగాన్ని అంతటిని ఒక వంశధార కాలువ అని చెప్పి ఎవరో కంప్లైంట్ ఇచ్చారని ఒక కాగితం చూపిస్తున్నాం. కనీసం అది వంశధార కాలువ అవునా కాదా కూడా కనీసం చర్చించుకునే పరిస్థితి లేదు. అధికారులు వచ్చి అయ్యా మేమేమీ చెయ్యలేము, ఇది తప్పు అని మాకు అర్థమవుతుంది, కానీ ఏం చేయమంటారని అడుగుతుంటే ఈరోజు ఎవరిని మేము నిందించాలి? ఇంత దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు చేస్తున్న సీదిరాపల్లరాజును నిందించాలా? లేకపోతే ఆత్మసాక్షి చంపుకుని పని చేస్తున్నటువంటి అధికారులను నిందించాలా? ఇదే అధికారులు గతంలో చంద్రబాబు నాయుడు దగ్గర కూడా పనిచేశారు. మేము కూడా ఆ రోజు ఎమ్మెల్యేలుగా ఉన్నాం. మేము ఏదైనా ఒక ఇష్యూ చేయకూడనిది ఏమైనా సరే ఇది ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుందంటే రూల్ పొజిషన్ సార్ అని మాట్లాడినటువంటి ఇదే అధికారులు ఈరోజు రూల్ పొజిషన్ లేవా? ఈరోజు ఒక కంప్లైంట్ ఉంది అని మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కనీసం ఒక కల్వర్ట్, వాస్తవానికి అది కలవట్టే కదా, నీరు వెళ్తున్నటువంటి నీరు పారుతున్నటువంటి ఒక కలవట్టే కదా, నీరు పారుతున్నటువంటి కలవట్ని కొట్టాలి అంటే కనీసం నోటీస్ ఇవ్వాలన్న ఇంగిత జ్ఞానం కూడా ఈరోజు అధికారులకు లేకపోతే ఎవరిని మేము ప్రశ్నించాలి? సీదిరాపల్లది ఒకటి అర్థం చేసుకోవాలి, నువ్వు కెలుకుంటున్నది తెలుగుదేశం పార్టీని. ఈరోజు ఎంపీ వస్తాడు, రేపు తెల్లవారు జిల్లా అయితే అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఇక్కడికి రప్పిస్తాం, రేపు తెల్లవారు నీ ఇంటి మీద దాడి చేస్తాం, ఆపగలిగే శక్తి నీకుందా? ఈ అధికారులు ఆ రోజు మాకు సమాధానం చెప్పే పరిస్థితిలో ఉంటారా? ఏమాత్రం కూడా ఆ సిగ్గు లేకుండా ఒక ఆడపిల్ల మీద, నీకు ఎలాగూ వ్యవస్థ మీద నమ్మకం లేదు, వ్యవస్థ మీద గౌరవం లేదు, అది మాకు తెలుసు. సిగ్గు ఏంటంటే నువ్వు ఒక డాక్టర్వి, ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి ఒక వ్యక్తివి, ఒక ఆడపిల్లతో నీ కింద ఉన్నటువంటి వ్యక్తులు ప్రవర్తిస్తున్నటువంటి తీరును కనీసం ఖండించలేనటువంటి దౌర్భాగ్యుడివి. నువ్వు ఇంకెందుకు రాజకీయాల్లో ఉండాలి? ఏక్ దినక సుల్తానవు నువ్వు, అంతకన్నా నువ్వేమీ అవవు. ఆ విషయాన్ని కొంచెం గమనంలోకి తీసుకుని ఒకసారి నీ చర్యలు ఏంటో ఒకసారి మళ్ళీ ఆలోచించుకోమని చెప్తున్నాను. నువ్వు ఇదే పరిస్థితి కానీ కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా రియాక్షన్ వచ్చేలాగా మేము తిరుగుతాం. రేపు తెల్లవారి దాడికి ప్రతి దాడి ఉంటుందని మాత్రం సీదిరాపల్లరాజుని ఈ మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాను. రాత్రి 10:30 సమయం అయింది. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి పలాస నియోజకవర్గంలో మున్సిపాలిటీలో మా అధ్యక్షుడి ఇంటి ముందే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఉన్నాం. కారణం ఏంటంటే మా పలాసలో ఒక పెద్ద పశువు ఉన్నాడు కదా, మీ అందరికి తెలిసిందే, ఎన్నిసార్లు ఆ పశువు పేరెత్తడానికి నాకు సిగ్గుగా ఉంది, కానీ వాడు పనులు మాత్రం మార్చట్లేదు. ఆ పలాస పశువుని 4 రోజుల కిందట ఒక మీటింగ్ లో విమర్శ చేశాడన్న ఒకే కారణంతో రాజకీయాల్లో విమర్శ సాధనం ఆడికి తెలిసి ఈరోజు ఈయన పశువులు ఎలాంటి విమర్శలు చేస్తున్నాడండి. స్వయాన చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం లేదని మనందరం చాలా గౌరవంగా చూసుకునే అసెంబ్లీ హాల్లో మాట్లాడిన ఈ పశువు ఒక స్వతంత్ర సమయోధుడైన సర్దార్ గౌతులచన గురించి అగౌరవంగా మాట్లాడిస్తున్న ఈ పశువు
ఒక ఆడపిల్లని చూడకుండా మాట్లాడితే ఇక్కడి నుంచి భయపడి పారిపోతుందని గత 4.5 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్న ఈ పశువు వాడిని ఈ రోజు ఒక పట్టణ అధ్యక్షుడు నీ సంగతి చూస్తాను 6 నెలల తర్వాత నన్నందుకు ఆయన ఇంటికి వెళ్ళే కలవట్టుని కలవట్టు తీసేసి ఆయన ఇంటికి నడకడానికి దారి ఉండదు ఈ కలవట్టు మీద 6 సంవత్సరాలుగా ఈ కలవట్టు ఇక్కడే ఉంది దీని మీద ఎవడు కంప్లైంట్ ఇవ్వలేదు ఈ రోజు ఒక మంత్రి ఒక పశువు అనుకుంటే ఈ జిల్లాకి ఒక కలెక్టర్గా పనిచేస్తున్నాడు మంచేదో చెడేదో తెలుసుకోవాల్సిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఈ మంత్రి చేతిలో ఒక తోలుబొమ్మలా మారి ఎంత నీచానికి ఈ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పడిపోయారంటే ఒక ఎంపీ ఈ రోజు ఒక గ్రామానికి ఒక ఎంపీ ల్యాడ్ కింద ఒక బోరిస్తే కూడా ఈ మంత్రి ఆపాలని కలెక్టర్ ఏం చేయలేకపోతున్నాడు అది ఈ రోజు మా జిల్లా కలెక్టర్ ఇక్కడ 3 సంవత్సరాలుగా ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఎందుకు ఉన్నాడంటే ఈ మంత్రి చేతిలో ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాలో ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారండి ఎవరికి ఈ రోజు నోరు ఎత్తడానికి లేదు అన్ని పార్టీల్లో ఉన్నారు రాత్రి 10:30 అయింది ఇక్కడ పక్కన సోదరుడు బెందాలం అశోక్ గారు ఇచ్చాపురం ఎమ్మెల్యే ఉన్నారు ఇంకొక అరగంటలో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు రాబోతున్నారు ఉదయం నుంచి ఇక్కడికి వచ్చిన ఆఫీసర్లు కూడా ఇది తప్పు ఇది అన్యాయం ఒక్క నోటీస్ కూడా ఇవ్వకుండా వాళ్ళ ఇంటి ముందు రోడ్డు తవ్వకూడదని చెప్పి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోతే రాత్రికి రాత్రి ఆ కలెక్టర్ పవర్ ఉపయోగించి పశువుల మంత్రి ఈ రోజు మొత్తం జిల్లాలో ఉన్న పోలీస్ బెటాలియన్ అంతా పలాసకు తీసుకొచ్చాడు ఈ రోజు మమ్మల్ని కొడతారా చంపుతారా తలలు పగలు కొడతారా ఏం చేస్తారో తెలియదు ఇదంతా ఏంటంటే ఒక మున్సిపాలిటీ తెలుగుదేశం నాయకుడు తలక ఇంటి ముందు కలవట్టు రాత్రి లోపల కొట్టకపోతే ఆ పెద్ద పశువు ఊరేసుకుంటాడట వాడి ఇగో సాటిస్ఫాక్షన్ కోసం జిల్లాలో ఇరిగేషన్ ఆఫీసర్స్ రెవెన్యూ ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ పచ్చి బాలిసల్లాగా వాళ్ళ ముందు ఈరోజు పనిచేస్తున్నారు రాత్రి 10:30 అయింది కరెంటు కూడా తీసేశారు ఇది ఊరవతల కూర్చున్నాము ఏ టైంలో ఉన్నా మా మీద అటాక్ జరుగుతుంది ఎలాంటి వెదవల్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారో ఐఏఎస్ ఐపీఎస్ చదివి ఎలాగ వీళ్ళు ఒక నీచంగా ఈ రోజు పశువుల మంత్రి చేతిలోని తోలుబొమ్మలను ఆడుతున్నారో ప్రతి ఒక్కరు ఈ రోజు లైవ్ చూడండి రాత్రి అంతా ఈ రోజు న్యూస్ ఛానల్ చూపిస్తూనే ఉంటది మమ్మల్ని చంపేసినా గానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం ఎంత దాకా వెళ్తాం రెండు సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి అలాగే అరుస్తాను వాళ్ళకైనా రావాలి మనకైనా రావాలి ఆకూడదా అంటే బ్రిటిష్ వాళ్ళని పోరాడడం లాగా మన పోలీసులు మనం పోరాటం చేయాలా చెప్తే ఎవరు కంప్లైంట్ ఇచ్చారండి ఇది ఏ ప్రాతిపదిక నా పేర్లు లేవు వాళ్ళకి వెళ్ళింది